మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములు మీ అందరికీ నా వందనాలండి. బాగున్నారండి అందరూ? ఈ యూట్యూబ్లో ఈ అవర్ డైలీ స్ట్రెంగ్త్లో పెట్టే వీడియోస్ అన్నీ మీరు శ్రద్ధగా వింటున్నారని నేను నమ్ముతున్నాను. మీరు ఆలోచిస్తున్నారని, గ్రహిస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. అలాగే కామెంట్స్ పెట్టండి. ఇంకా నేను ఎలా ఇంప్రూవ్ అవ్వాలో అనేది నేను తెలుసుకుంటాను, నేర్చుకుంటాను. ఇంకా నేను ముందుకు నడవటానికి నాకు అవకాశం ఉంటుంది. దయచేసి షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఈరోజు దేవుని యొక్క మాట, ఒక్కటే చిన్న మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎక్కువ మాటల కంటే మనకి కొంచెం చిన్న మాట మన మైండ్కి ఎక్కుతుందని నాకు ఆలోచన వచ్చింది. అందుకే చిన్న మాట మనం చెప్పుకుందాం. ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనం. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతగలాడు శ్రేష్ఠుడు. కాబట్టి ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారు తన అనుభవంలో ఎన్నో రకాలుగా తను నేర్చుకున్న తన అనుభవంలో ఎన్నో విషయాలు పరిశీలించారు. తరిచి చూచారు, ఎన్నో విధాలుగా మరి పరిశీలన చేసి తెలుసుకున్నారు ఆయన. అందుకే ఇక్కడ అంటున్నారు, కార్య ఆరంభం బాగానే ఉంటుంది మన జీవితంలో. ప్రభువుని నమ్ముకున్నప్పుడు అసలు ఎంత ఆసక్తి, ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం. ఎన్నో ఎంత పని ఉన్నా అది పక్కన పెట్టేసి ప్రార్థన చేసుకుంటాం, పాటలు పాడుకుంటాం, వాక్యం చదువుకుంటాం, మనకు అనుకూలంగా ఉన్న వారిని పిలిచి వారితో కలిసి మనం ప్రార్థన చేస్తాం. అవసరమైతే కుటుంబ ప్రార్థన పెట్టించుకుంటాం, సేవకుని పిలిపించి ప్రార్థన చేయించుకుంటాం, తోటి విశ్వాసం పిలిచి ప్రార్థన చేయించుకుంటాం, ఇతర సేవకులు ఫోన్ చేసి ప్రార్థన చేసి చాలా ఆసక్తిగా ఉంటాం. దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవునితో గడిపే విషయంలో కానీ, పరిచర్య విషయంలో ఎంతో ఆసక్తితో ఉంటాం. అబ్బాయిలు ఎంత గొప్ప విశ్వాసులు అన్నట్టుగా ఉంటాం. వారాలు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ కూడా మనం అలాగే ఉంటే దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. అయితే చూడండి, ఒక మొక్క మనం పెరట్లో పెట్టినప్పుడు, ఆ మొక్క పెట్టిన చిన్న మొక్కగా ఉన్నప్పుడు చక్కగా నీరు తీసుకుని ఆ మొక్క ఎదుగుతూ ఉంటుంది. ఎదిగిన తర్వాత ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఆ ఎదిగిన మొక్క ఎదిగినలాగానే ఉంటే ఎవరికి ప్రయోజనం అండి? ఎవ్వరికి కూడా ప్రయోజనం ఉండదు. ఆ కష్టపడి దాన్ని పెంచిన వారికి ప్రయోజనం ఉండదు, ఆ దొడ్లో ఉన్నవారికి ప్రయోజనం ఉండదు. ఆశతో ఆ మొక్క నాటిన వారికి ప్రయోజనం ఉండదు. ఆ మొక్క ఫలాలను ఇస్తుందని ఎదురు చూసిన వారు నిరాశ చెందవలసింది. అలాగా మన ఆధ్యాత్మికమైన జీవితంలో బైబిల్లో చూసుకున్నట్లయితే చాలామంది ఆరంభం కానించి అంతవరకు చాలామంది బాగానే ఉన్నారు. కొంతమంది అయితే కార్య ఆరంభం దగ్గర నుంచి బాగానే ఉన్నారు, చివరి ఆఖరికి వచ్చేసరికి ఒక్క నోటి మాటతో దేవుని రాజ్యాన్ని చేరలేని వారు కూడా లేకపోలేదు బైబిల్లో. కొంతమంది కార్య ఆరంభం నుంచి దేవునితో సాగుతూ దేవునితో నడుస్తూ దేవునితో సహవాసం చేస్తూ దేవునితో ముచ్చటిస్తూ దేవుని వాక్కు వింటూ దేవుని యొక్క దర్శనాలు చూస్తూ అంతవరకు కూడా దేవునితో కొనసాగుతూ మరణము లేకుండా దేవుని దగ్గరికి కొనిపోయబడిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం బైబిల్ బాగా చదువుతూ ఉండాలండి, ఆలోచిస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. ఏదైనా ఒక వచనము, ఒక అధ్యాయం మనం బైబిల్ చదివినప్పుడు, ఆ యొక్క అధ్యాయంలో ఏదైనా ఒక మాట మన హృదయానికి తాకినప్పుడు ఆ మాటను పట్టుకుని మనం ధ్యానిస్తూ ఉండాలి. దాన్ని ఇంకా ఆలోచిస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మదేవ, నాకు నేర్పిస్తూ రండి, నాకు ఉపదేశిస్తూ రండి, నాకు బోధిస్తూ రండి, ఈ వాక్యం నుంచి అనేకమైన సంగతులు నాకు తెలియచేస్తూ రండి అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. నిజంగా ఈ రోజుల్లో సేవకులు కూడా కార్య ఆరంభం బాగానే ఉంటుందండి, అంతం వచ్చే వరకు వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. దేని ఒక దానికి బానిసలైపోతున్నారు. డబ్బుకో, అధికారానికో, స్త్రీకో, గర్వమో, అహంకారమో, ఏదో ఒకటి వారిని లొంగదీసేసి వారిని పాతాళానికి అణిచివేసేదిగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. ఇప్పుడు మనం యుగాంతమందున్నాం,
దేవుని యొక్క రాకడ సూచనలు నెరవేరిపోతున్న దినాల్లో ఉన్నాం. ప్రభు దగ్గరలో ఉన్నారు, వచ్చేస్తున్నారు. ప్రభు ఏమో ప్రకటన గ్రంథంలో ఏమన్నారు, ఆయన తలుపు దగ్గర నిల్చుండి తట్టుచున్నాడు. ఇంకా తలుపు తీయని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆయన తట్టుచున్నాడు. ఆయన కాలు తీసి లోపల పెడితే కనుక దేవుని రాకడ వచ్చేసినట్లేనండి, ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన కూడా చాలా సూచనలు మనకు తెలియజేశారు. కాబట్టి అహంకారంగా ఉండొద్దండి. నాకేంట్లే, నేను మందిరానికి వెళ్తున్నాను, వాక్యం వింటున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, సేవకులతో కలిసి పరిచర్యలో పాలు పంపులు పొందుతున్నాను, నాకేంటి అనే అహంకారము గర్వము నీలో ఉంటే నువ్వు ఓడిపోయినట్టే, దేవుని రాజ్యం చేరలేవు. అందుకే కదండి సాతాను అనబడే లూసిఫర్ అక్కడి నుంచి ఇక్కడికి త్రోయబడింది. ఎందుచేత తనకు అహంకారమైన మనసు వచ్చేసింది, గర్వం వచ్చేసింది తనలోకి. అహంకారమైన మనస్సు గర్వము రాబట్టి త్రోసివేయబడింది. అలాగే మనం కూడా అహంకారమైన మనస్సు గర్వం మనలోకి వస్తే మనం కూడా సర్వాన్ని కోల్పోతాం అండి, నాశనమైపోతాం, పతనమైపోతాం. చాలామంది సేవకులు విశ్వాసులు కూడా ఎలా ఉన్నారంటే, కార్య ఆరంభంలో చాలా దేవుని మహిమపరిచిన వారుగా, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన వారుగా. నేను చాలాసార్లు ఒక విషయంలో బాధపడతానండి, కేఏ పాల్ గారు యవన కాలంలో ఉన్నప్పుడు అసలు దేవుని కొరకు ఒరిస్సా మహారాష్ట్రంలో సువార్త ప్రకటించినప్పుడు ఆయన ఎన్నో శ్రమలు అనుభవించారు. ఇవాళ ఆయన పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా మారిపోయింది. కాబట్టి కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. అహంకార దృష్టి గలవానికంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనం శాంతం కలిగిన వారంగా ఉందాం, దేవుని యొక్క కృపను మనం పొందుకుందాం, దేవుని యొక్క కనికరానికి మనం పాత్రలో ఉందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమెన్.